ఒక మంచి ప్రయత్నానికి ఒక చిన్న ఆలోచన ప్రేరణ కావచ్చు, కానీ ఆ ప్రయత్నం ఫలించాలంటే మాత్రం ఎంతో మంది మంచి మనసుల ఆశీర్వాద బలం ఉండాలి. సఖీ ప్రారంభించాలనే మా చిరు ఆలోచనకు సబ్స్క్రైబ్ చేసి ఊపిరిపోసి, షేర్ చేసి ఊతమిచ్చి, లైక్ చేసి ఉత్సాహపరుస్తున్న సఖీ శ్రోతల మంచి మనసులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సఖీ 7వ సంచికకు స్వాగతం, శుభస్వాగతం. ఈ వారం సంచికలో శ్రీమతి పెంజాల గాయత్రి గారి అమ్మతనం కథ, శ్రీ కొమ్ముల వెంకట సూర్యనారాయణ గారి మామ్మ కథ, శ్రీమతి నాగాభట్ల గాయత్రి శంకర్ గారి సాంబశివుని సిత్రం సూడే కవిత, శ్రీమతి మాలతీ నాగేష్ గారి నీ స్నేహం కవిత, శ్రీ ఇందురమణ గారి సీరియల్ భైరవవాక 7వ భాగం, వసుంధర గారి సీరియల్ 100కు 10,000 7వ భాగం, డాక్టర్ విఎల్ఎన్ శాస్త్రి గారి ఆయుర్వేదం అవగాహన, శ్రీ ముండపు ప్రసాద్ గారి వేమన చెప్పిన సక్సెస్ మంత్ర, ఇంకా సూక్తి స్ఫూర్తి, శ్రీ శ్రీయాదిభట్ల కామేశ్వర శర్మ గారి పాట మీకోసం వినండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాలలోకి అన్నదానం మిన్న, పరమ పావన పుణ్యక్షేత్రాలు కాశీ షిరిడీ క్షేత్రాలలో వసతి అన్నదానం నిర్వహిస్తూ అశేష భక్తుల ఆదరాభిమానాలు పొందిన సైకిల్ స్వామి ఆశ్రమానికి మీ వంతు విరాళాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరించండి. రూమ్స్ బుకింగ్ మరియు విరాళాల కోసం సంప్రదించండి. సైకిల్ స్వామి ఆశ్రమం, హేమ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, విజయవాడ. ఫోన్స్ 9247028070 మరియు 9292225266. మీకు 35 సంవత్సరాల వయసు నిండిందా? ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎక్స్రే లాంటి చిన్న పరీక్ష, డిజిటల్ మ్యామోగ్రఫీ పరీక్షతో క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చు. అమెరికన్ రేడియాలజీ అండ్ బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ వారి సూచన ప్రకారం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించవచ్చు. పూర్తి మహిళా సిబ్బందితో పరీక్షలు నిర్వహించబడును. డిజిటల్ మ్యామోగ్రఫీ కోసం సంప్రదించండి. వెన్నెలా స్కాన్ సెంటర్ అండ్ డయాగ్నోస్టిక్స్, కాళేశ్వరరావు రోడ్, ఆపోజిట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్స్ 9392135185 అండ్ 9346232124. డాక్టర్ డి సుజాత, ఎంబీబీఎస్, డిఎంఆర్టీ. మీ కథలను, కథా సంపుటిలను అక్షర రూపం నుండి శబ్దరూపంలోకి మార్చాలనుకునేవారు సంప్రదించండి. క్లారిటీ క్రియేషన్స్, సెల్ నంబర్ 9346461969. అమ్మతనం కథ, రచన శ్రీమతి పెండ్యాల గాయత్రి. 'ఏమోయ్ సుశీల, మా చెల్లెలు విశాలాక్షి ఫోన్ చేసింది. పొలం నుంచొచ్చి బయట కాళ్లు కడుక్కుంటూ లోపలున్న అమ్మకు వినిపించేలా అరిచి చెప్తున్నారు నాన్న. అట్లానా? అందరూ బాగున్నారటనా? అమ్మ కూడా అంతే గట్టిగా నాన్ననడిగింది. మన రాధను తన కోడలిగా చేసుకునేందుకు మనల్నడగడానికొస్తోంది మా చిల్లెలు, టవల్తో తుడుచుకుంటూ చెప్తున్నారు నాన్న. చేస్తున్న పని వదిలేసి ఆతుర్తాగా బయటికి నడిచింది అమ్మ. ఇక వాళ్ళిద్దరి మాటలు నా చెవికెక్కలేదు. మా మేనత్త కొడుకు మురళి, ఆ మురళీలోల్లుడిలాగే అందగాడు, అల్లరివాడు కూడా. నేను పుట్టగానే నీకు పెళ్ళాం పుట్టిందిరా అందటి వాళ్ళమ్మ. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇవే మాటలతో నన్నాట పట్టించేవాడు. అలా నాకు తెలియకుండానే బావపై ప్రేమ పెంచుకున్నాను. ఒకరికి ముగ్గురు ఆడపిల్లలు కావడంతో పై చదువులంటే కష్టమని భావించి నాన్న 2 ఏళ్ల క్రితం అత్తయ్య బావతో మా పెళ్లి విషయం ప్రస్తావించగా, బీఈడి పూర్తయింది మావయ్య, ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి ఆలోచన లేదు అన్నట్ట బావ. అప్పట్నుంచి బావను చూసింది లేదు. చదువుకునేటప్పుడు ఏదో వంకతో తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. ఇటీవలే బావకు టీచరుజ్జోగం వచ్చిందిట. రాధా అన్న నాన్న పిలుపుతో ఆలోచనలోంచి తేరుకున్నాను. తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా బావ, నా కళ్లలోకి సూటిగా చూస్తున్నాడు.
ఇంతకు మునుపు భావనా వైపు చూస్తుంటే ఏంటి అన్నట్టు కనుబొమ్మలెగరేసేదాన్ని. ఇప్పుడెందుకో నా కనురెప్పలు కిందకి వాలిపోయాయి. బావ ఆ కృష్ణపరమాత్ముళ్లా నవ్వుతున్నాడు. మునుపు తను నవ్వుతుంటే నా మూతి 30 వంకర్లు తిప్పేదాన్ని. మరిప్పుడెందుకో నా పెదవులు వణుకుతున్నాయి. ఒరే మురళీ, నువ్వు రాతను పెళ్లి చేసుకుంటావో లేదోనని భయపడ్డాన్రా మేమంతా. ఈ రాత లేకుండా నేనుండగలనా మావయ్యా? మీ ఊరు వచ్చినప్పుడల్లా తను రేడియో ఆన్చేసి దసరాబుల్లోడు సినిమాలోని పాట పదే పదే వినిపించి మరీ నా చేత ఒట్టు వేయించుకుంది కదా అంటూ బావ గట్టిగా నవ్వేశాడు. గత జ్ఞాపకాలను జ్ఞప్తికి తెస్తూ నా హృదయవేలుపోయిన వేణుగోపాలస్వామి సన్నిధిలో బావ నా మెడలో మూడుముళ్ళు వేసి నన్ను తనదానిగా చేసుకున్నాడు. వధువుగా అత్తవారింట్లో అడుగుపెట్టే ముందు కాళ్లు కడగాలంటూ మా జంటను వాకిలిబయట నిలబెట్టారు. సుమారుగా 15 ఏళ్లుంటాయనుకుంటా. ఓ అమ్మాయి ప్రహరీ గేటుపై కూర్చుని అటూ ఇటూ ఊగుతోంది. ఏ పిచ్చి, గేటు దిగు అంటూ అందరూ గదమాయించి ఆ పిల్లను కిందకి దించారు. ఇంతలో దాయాతుల ఆడపిల్లలంతా నా చుట్టూ చేరి, రాధమ్మా, నీకు ఆడపడుచులు లేరని తెగ మురిసిపోతున్నావేమో, అదేం కుదరదు, మేవంతా నీ అర్థమగుళ్లమే, మీ ఆయన పేరు చెప్పందే లోనికి పోనివ్వం అంటూ పట్టుబట్టారు. అదేంటో, మురళీకృష్ణ అని ముచ్చటైన ఆ పేరు చెప్పటానికి నా పెదవులు పెగల్లేదు. ఎలా అయితేనే పెళ్లి పండుగల పేరిట అమ్మావాళ్ళింటికి అత్తగారింటికి బంధువుల ఇళ్లకు తిరుగుతూ 3 నెలలు యమా బిజీగా గడిచిపోయాయి. ఈ 3 నెలల కాలంలో నేను తెలుసుకున్నదేమిటంటే బావ మూర్తీభవించిన ప్రేమమూర్తి, అత్తయ్య స్వార్థం ఎరుగని త్యాగమూర్తి. ఈ విషయాలలో నేను ఎంత అదృష్టవంతురాలనో కదా అనుకున్నాను. ఇంట్లో నుంచి బయటకొచ్చి నిలబడితే ఎదురుగా కృష్ణాలయం కనులకు పండుగ చేస్తుంది. మొత్తమీద అత్తవారింటి వాతావరణం నన్ను బాగా ఆకట్టుకుంది. నన్ను కాపురానికి పంపించేటప్పుడు నాకు కావలసిన అనేక వస్తువులతో పాటు నా రేడియో కూడా పంపింది అమ్మ. రేడియోతో నా అనుబంధం ఎంతటితో ఆమెకు బాగా తెలుసు. నిజంగా నాకు రేడియోను మించిన నేస్తం లేదు ఇప్పటికీ. అమ్మా, రాతకు రేడియో తోడుంటే చాలు, మనుషులతో పనేలేదు అంటూ అత్తయ్యకు ఫిర్యాదు చేస్తాడు బావ. ఈ ఊరిలో నేను రేడియో పెట్టగానే ప్రత్యక్షమయ్యే మనిషి ఇంకొకరున్నారు. ఆమె ఊరందరికీ సంబంధించిన మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరందరి పనిమనిషి. చెప్పిన పని చేయడం, పెట్టింది తినడం, నిద్రవస్తే గ్రామ పంచాయతీలో పడుకుని నిద్రించడం ఆమె నిత్యకృత్యాలు. దాదాపు 5 ఏళ్ల క్రితం ఎక్కణ్నుంచో ఈ ఊరొచ్చిందిట. తల్లిదండ్రులెవరో తెలీదు, మాటలు రావు. వయసుతో పాటు శరీరం పెరిగింది కాని పాపం మెదడు పెరగలేదు. తన పేరేంటో కూడా తనకి తెలీదు. పిచ్చి అని పిలిస్తే చాలు, పరిగెత్తుకుంటూ వస్తుంది. నవ్వుకీ ఏడుపుకీ తేడా తెలియని అమాయకురాలు. రేడియో పెడితే మాత్రం నవ్వుకుంటూ తల ఊపుకుంటూ కూర్చుంటుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే మనసంతా కలవరంగా ఉంటుంది. నేనేం చేయగలను తనకోసం ప్రశ్నేగాని సమాధానం దొరకదు. రేడియోలో లైవ్ ప్రోగ్రామ్స్కి ఫోన్ చేసి నేను మాట్లాడుతూ ఉంటే తనే మాట్లాడినంత సంబరపడిపోయేది. అత్తవారింట్లో అనురాగం కన్నవారిని కూడా మరిపిస్తుంది అంటుంటే ఏమో అనుకునేదాన్ని కాని అది కాదనలేని నిజం. ఈ ఆనందంలో 3 సంవత్సరాలు 3 క్షణాల్లా గడిచిపోయాయి. సమస్యలు లేని మనిషుండడు అనే మాట సత్యం. తీరని కోరికలే సమస్యలుగా కనిపిస్తాయేమో. ప్రేమాలయంలాంటి మా ఇంట్లో పసిపాప సందడి లేదన్న బాధ ఇటీవల కాలంలో నన్ను వేధిస్తోంది. అత్తయ్య బావ ఇద్దరూ నన్ను నిబ్బరపరచడానికి ప్రయత్నిస్తున్నారు, కాని నా కొరత తొలగడం లేదు. ఓరోజు అత్తయ్య ఓ విస్మయ వార్త చెప్పింది. ఏ పురుష పుంగవుడు పుణ్యం కట్టుకున్నాడో కాని పాపం అన్యం పుణ్యం తెలియని పిచ్చి గర్భవతయింది అని అంటుంటే విస్తుపోయాను. ఇప్పుడు 5వ నెల జరుగుతున్నట్టుందమ్మా దానికి అంది అత్తయ్య. ఏమిటో దేవుని లీలలు, అస్సలర్థంకావు. లోకం పోకడ తెలియని ఆ పసిదానికి మరో పాప పుడితే పరిస్థితేమిటి? ఎవరు చూస్తారు? అందరం దాని సొంత అవసరాలకు వాడుకునేవాళ్లమే. కాని నోరెత్తి చెప్పలేని ఆ పిల్ల వేదన ఎవరికి పడుతుంది? తల్లి నవ్వాలని తహతహలాడుతున్నానే, ఆ అవకాశాన్ని నాకివ్వచ్చు కదా ఆ దేవుడు. వరంలా భావిస్తాను. ఆభం శుభం ఎరుగని ఆ పిల్లను శాపగ్రస్తురాల్ని చేయడమెందుకు? ఈ ఆలోచనల్లో తలమునుకలై నేనుండగా సుడిగాలిలా వేగంగా వచ్చి రేడియో ఆన్చేసి ఒక్క ఉదుటున కింద కూర్చుంది పిచ్చి. అసలే వట్టిమనిషివి కాదు, జాగ్రత్తగా ఉండవే అని చెప్పాలనిపించింది.
దానికి అర్థం కాదు కదా అననుకుంటూ రేడియో వైపు చెవిసారించాను. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం, చక్కని సంతానం. సినారే రాసిన పాట వినిపిస్తోంది. నిజమే, ఈ రెండు వరాలు తప్ప మరేమీ కోరుకోదు ఆడది. సృష్టి మనుగడకు మూలం ఆడది. అలాగని ఆమూలాగ్రాలను అన్వేషించడం ఆమె పనికాదు. అమ్మగా మారి అనుభూతి చెందటం ఒక్కటే ఆమెకు బాగా తెలుసు. ఇలా ఆలోచిస్తూ పైకి లేచేసరికి కళ్ళు తిరిగి పక్కకు పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి అత్తయ్య బావ నవ్వుతూ కనిపించారు. నేను తల్లిని కాబోతున్నాననే విషయం అర్థమైంది. ఉప్పొంగిపోయాను. ఆ మురళీలోలుడికి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పాను. తరువాత రోజు హాస్పిటల్కి వెళితే ఏవో కొన్ని మాత్రలిచ్చి మరలా నాలుగో నెలలో కలవమంది డాక్టర్. మంచి తిండి తినాలమ్మా అంటూ అత్తయ్య. ఓ రోజు ఎవరో పెట్టిన అన్నం తింటూ పిచ్చి మా ఇంట్లోకొచ్చింది. దానికి నెలలు నిండుతున్నాయి. అది తిని అన్నం చూద్దుని కదా, పాచిపోయి కంపు కొడుతోంది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అని మా అమ్మ చెప్పిన సామెత గుర్తుకొచ్చింది. అప్పట్నుంచి దానికి రోజూ కాస్త అన్నం పెట్టాలి అనుకున్నాను. నాకు నాలుగో నెలొచ్చాక డాక్టర్ వద్దకు వెళ్లాం. ఆవిడ నన్ను టెస్ట్ చేసి బయట కూర్చోబెట్టి బావతో ఏదో మాట్లాడింది. బావ బయటకొచ్చి, స్కాన్ తీయించుకునొద్దాం పద అన్నాడు మృదువుగా. ఎందుకు బావా, ఏ బిడ్డ అని తెలుసుకోవాలనా అన్నాను అనాలోచితంగా. అలాంటిదే అనుకో, పద వెళదాం అంటూ పైకి లేచాడు. అయిష్టంగానే వెళ్లాను. రిపోర్ట్స్ తీసుకున్న బావ ముఖంలో రంగులు మారాయి. డాక్టర్ పిలుస్తున్నారు అంటూ నన్ను కూడా లోపలికి తీసుకెళ్లాడు. డాక్టర్ చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ, ఈ మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవద్దు అని మొత్తుకుంటున్నా వినకుండా చేసుకుంటారు, ఏ కొంపలు పొలాలు మునిగిపోతాయని అంది డాక్టర్. అదేంటి మేడం, బావ నా ప్రాణం, నా సర్వస్వం అన్నాను ఆవేశంగా. అయితే అబార్షన్ చేయించుకుంటావా అంది డాక్టర్. ఆమె చెంప చెళ్ళుమనిపించాలన్నంత కోపం వచ్చింది. చూడమ్మా, నేను చెప్పేది విను. ఈ మేనరకపు పెళ్లిళ్ల వల్ల పుట్టబోయే పిల్లలకు అనేక విధాలైన జన్యుపరమైన సమస్యలొస్తాయి. వీరిలో అంధులు, బదిరులు, చలనరహితులు, పిచ్చివారు, ఇంకా గుండెజబ్బులున్నవారు, రక్తహీనత కలవారు, నరాలు ఎముకలు వ్యాధులున్నవారు, థలసేమియా వ్యాధిగ్రస్తులు, ఇలా ఎన్నో రకాల బలహీనతలతో పిల్లలు పుడుతున్నారు. ఇప్పుడు నీ కడుపులోని పిండానికి మెదడు పెరగడంలేదు, అందుకే అబార్షన్ చేయించుకోమంటున్నాను. ఈసారి నా పర్యవేక్షణలో మందులు వాడుకుని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిద్దువుగాని. అవసరమైతే ఇంజెక్షన్స్ ద్వారా అయినా తల్లించేస్తాను డాక్టర్ చెప్పుకుంటూ పోతోంది. ఉబికి వస్తున్న కన్నీళ్లు కళ్లల్లోనుంచి చెంపలు దాటి కిందకు జారాయి. బావ పైకి లేచి, రేపు మళ్లీ కలుస్తాం డాక్టర్ అంటూ నా భుజంపై చేయి వేసి బయటకు తీసుకొచ్చాడు. రాధా, నువ్వు ఆందోళనేమీ పడద్దు, ఏదైనా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది అనునయంగా చెప్పాడు బావ. భోజనం అయిందనిపించుకుని అందరం పడుకున్నాం. ఏవో ఆలోచనలు ఈగల్లా ముసురుతున్నాయి. నా బిడ్డ కూడా పిచ్చిలాంటి పిచ్చిదే అవుతుందా, దేశాలు పట్టిపోతుందా? ఇప్పుడు నాకు పిచ్చి పట్టేలా ఉంది. పైకి లేచి టైం చూస్తే 12 గంటలవుతోంది. రిలీఫ్ కోసం ఎప్పుడో రేడియోలో వస్తున్నప్పుడు రికార్డ్ చేసిన పాపం పసివాడు సినిమాలోని పాట ఫోన్లో ఆన్ చేసుకున్నాను. అవును, అమ్మ అనిపించుకోని ఆడబ్రతుకెందుకు? ఏమైనా సరే అబార్షన్ చేయించుకునేది లేదు. ఎలా పుట్టినా నా బిడ్డ నాకు బరువు కాదు అనుకుంటూ గుండె నిండా గాలి పీల్చుకుని నిద్రపోయాను. నిద్ర లేచేసరికి బావ, అత్తయ్య ఇద్దరూ ఇంట్లో కనిపించటంలేదు. బయటికెళ్ళి చూద్దును కదా, ఊరి జనమంతా పంచాయతీ దగ్గర గుమిగూడారు. అటుగా వెళుతున్న వారిని అడిగాను, పిచ్చి చచ్చిపోయింది. వాళ్ల మాటలతో నిర్ఘాంతపోయాను. పిండం అడ్డం తిరిగినట్లుంది పాపం. అంతా అయిపోయాక అందరూ జాలి చూపించేవాళ్లే. ఇన్నాళ్లు దానిచేత ఊరంతా ఉడిగం చేయించుకున్నారు. ఎవరి పాపమో, ఆ అమాయకురాలి ప్రాణం బలితీసుకుంది. వైకల్యం పట్ల ఈ సమాజానికి ఎంత నిరాదరణ. సమాజం దాకా పోయాను, నేనేం చేసినట్లు? నిండు చూలాలైన ఆ పిల్ల దిక్కుముక్కు లేకుండా పంచాయతీలో పడుకుంటుంటే పట్టించుకున్న పాపాన పోయానా? నా ఆలోచన సాగుతుండగా, దేవుడికే తగును, ఆ పిచ్చిపిల్ల కడుపున ఎంతటి చక్కటి పిల్లను పుట్టించాడో చూడు అంటూ ఓ అమ్మ వ్యాఖ్యానం. ఆ పిచ్చిదంటే ఏదో ఓ పనిచేసి పెడుతుంది కాబట్టి తలా ఓ ముద్దా పెట్టాం, ఇప్పుడు ఈ పసిదాన్నెవరు సాకాలి అంటూ మరో అమ్మ నిట్టూర్పు. ఎదురుగా కనిపించే కృష్ణయ్య వైపు చూశాను.
పాలబొగ్గల పాపాయిలా చిరునవ్వులు చిందిస్తున్నాడు. తను నన్ను పిలుస్తున్నట్టు అనిపించి ఆలయంలోకి వెళ్లి ఆయన ముందు మోకరిల్లాను. పూజకు సిద్ధమవుతున్న పూజారి నన్ను చూసి, ఏంటమ్మా రాధా, ఊరి జనమంతా పంచాయతీలో ఉంటే నువ్వేంటిక్కడా అన్నారు. కృష్ణయ్య మెడలోని వాడిన మాలను తొలగిస్తూ, పిచ్చికి పుట్టిన పాపాయి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా అన్నాను నెమ్మదిగా. నారుపోసినవాడు నీరు పోయకపోతాడా? స్వామికి కొత్తమాలను అలంకరిస్తూ అన్నారు పూజారిగారు. మొలిచిన నారు ఎండిపోకుండా నీరందించలేనివాడికి మరో విత్తుజల్లి మొక్క మొలిపించే అర్హత ఉంటుందా? అనాకారైన బిడ్డకోసం తప్పించే బదులు ఆకారాన్ని సంతరించుకున్న అనాథకు అమ్మనైతే తప్పేంటి? నేనే మంచి పని చేస్తానన్నా నా భర్త అత్త అడ్డుచెప్పరు, సరికదా, సహకరిస్తారు. అనుకున్నదే తడవుగా పంచాయతీలోకి వెళ్లి గుక్కపట్టి ఏడుస్తున్న పాపను నా చేతుల్లోకి తీసుకున్నాను. పాప స్పర్శతో నాలో లోలోపల నిద్రిస్తున్న అమ్మతనం గంతులు వేసింది. ఇంతలో మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య అంటున్న సుశీల గాత్రం కృష్ణాలయం నుంచి వచ్చి నా చెవులను తాకింది. సఖీ సపరివార శబ్దపత్రిక మీ కథలను, కథా సంపుటిలను అక్షరరూపం నుండి శబ్దరూపంలోకి మార్చాలనుకునేవారు సంప్రదించండి. క్లారిటీ క్రియేషన్స్ సెల్ నంబర్ 9346461969. సాంబశివుని సిత్రం చూడే కవిత రచన శ్రీమతి నాగభట్ల గాయత్రి శంకర్. సాంబశివుని చిత్రం చూడే శ్మశానాన తిరిగే సామే మన తోడే జంగమయ్యట జాగారప్రియుడట జనన మరణాలు తాను ఆడే ఆటట పార్వతమ్మ పెనిమిటట పంచాక్షరీ మంత్రమట పాపపుణ్యాలు తేల్చే పాశము తానట ఘమరుకమట డాగులేదట దండానికి తాను బంధీ అట మల్లికార్జునుడట మూడో నేత్రమట ముజ్జగాలను ఏలు మహిమే తానాట నందే వాహనమట నాగాభరణమట నీలో నాలో నిండిన నాదము తానట ప్రణవం తానాట పరమాత్మ తానట ప్రకృతిని శాసించు పరమశివుడట విశ్వేశ్వరుడే విశాలాక్షి సమేతుడే ప్రళయాన్ని సృష్టించే వీరభద్రుడే సృష్టి చిత్రాలు చూపి స్థితిగతులు మార్చే లయకారణభూతుడే పరమేశ్వరుడే కాశీనాథుడే కాలాతీతుడే కర్మలు కలిగే కాటికే రేడే సాంబశివుని చిత్రం చూడే శ్మశానాన తిరిగే సామే మన తోడట. మీకు 35 సంవత్సరాల వయసు నిండిందా? ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎక్స్రే లాంటి చిన్న పరీక్ష, డిజిటల్ మ్యామోగ్రఫీ పరీక్షతో క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చు. అమెరికన్ రేడియాలజీ అండ్ బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ వారి సూచన ప్రకారం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించవచ్చు. పూర్తి మహిళా సిబ్బందితో పరీక్షలు నిర్వహించబడును. డిజిటల్ మ్యామోగ్రఫీ కోసం సంప్రదించండి. వెన్నెలా స్కాన్ సెంటర్ అండ్ డయాగ్నోస్టిక్స్, కాళేశ్వరరావు రోడ్, ఆపోజిట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్స్ 9392135185 అండ్ 9346232124. డాక్టర్ డి సుజాత, ఎంబీబీఎస్, డిఎంఆర్టి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాలలోకి అన్నదానం మిన్న. పరమ పావన పుణ్యక్షేత్రాలు కాశీ షిరిడీ క్షేత్రాలలో వసతీ అన్నదానం నిర్వహిస్తూ అశేష భక్తుల ఆదరాభిమానాలు పొందిన సైకిల్ స్వామి ఆశ్రమానికి మీ వంతు విరాళాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరించండి. రూమ్స్ బుకింగ్ మరియు విరాళాల కోసం సంప్రదించండి. సైకిల్ స్వామి ఆశ్రమం, హేమ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, విజయవాడ. ఫోన్స్ 9247028070 మరియు 9292255266. సఖి సపరివార శబ్దపత్రిక. సఖి సపరివార శబ్దపత్రిక. మామ్మ కథ రచన శ్రీ కొమ్ముల వెంకట సూర్యనారాయణ. ఏవండి శుభవార్త? ఇంట్లోకి అడుగు పెడుగుతుంటే ఎదురొచ్చి మరీ నా శ్రీమతి గుమ్మంలోనే పలకరించింది. ఇంతకీ ఆ శుభవార్త ఏమిటంటా అడిగా. ఇంట్లో పనిచేయడానికి పనిమనిషి కుదిరిందండి అంది.
అది ఆ శుభవార్త. సుమారు నెల రోజులైంది మేము ఇల్లు మారి. ఆ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తూనే ఉంది నా శ్రీమతి ఇంట్లో పని మనిషి కోసం. ఎట్టకలకు పని మనిషి కుదిరిందన్నమాట. అందుకే నా శ్రీమతి ఆ సంతోషం. మా పెళ్ళయి కాపురం పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 10-12 మంది పని మనుషులు మారి ఉంటారు. పట్టుమని 10 కాలాల పాటు పనిచేసిన పని మనిషి లేదు. పోని పెట్టుపోతలలో నా శ్రీమతి ఏమైనా లోటు చేస్తుందా అంటే అదీ లేదు. అడపాదడప ఎంతో కొంత అదనంగా సాయం చేస్తూనే ఉంటుంది. అందుకే నాకు పని మనుషులపై ఒక విధమైన దురభిప్రాయం ఏర్పడిపోయింది. అలా ఆలోచిస్తూ వర్తమానంలోకి వచ్చి, ఇంతకీ ఈ పని మనిషి విషయాలు ఏమిటో చెప్పు అన్నా శ్రీమతితో. వయసు 75 వరకు ఉంటాయండి. బక్కపలసగా ఉంది. పెద్దావిడే రోజు అంట్లు తోమటానికి, గదులు తుడవటానికి 1,000 రూపాయలు ఒప్పుకుంది. మనతో కలుపుకొని 6 ఇళ్లలో పనిచేస్తుందట చెప్పుకుంటూ పోయింది. అయితే ఆవిడ కొన్ని రోజులే అన్నమాట మనసులోనే అనుకున్నా. మరునాడు ఆఫీసుకు బయలుదేరబోతుంటే తలుపు చప్పుడు. అయితే మా ఆవిడ తలుపు తీసి, "రా మా అమ్మ రా" అంటూ లోపలికి పిలిచి నాతో, "తినేనండి, మన ఇంట్లో పనిచేయడానికి కుదిరిన పనివావిడ" అని చెప్పింది. చూడటానికి చురుగ్గానే ఉంది, కానీ బాగా సన్నగా కర్రపొలలా ఉంది. పైగా 6 ఇళ్లలో చెయ్యాలి అని గుర్తుకొచ్చేసరికి నేను మనసులో అనుకున్న మాట నిజమే అయ్యేలా ఉందనుకున్నాను. అంతేకాక త్వరలోనే ఇంకొక పని మనిషిని చూసుకోవలసిందే అనుకున్నా. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నా ఇల్లాలు కొత్త పని మనిషి మామ గురించి ఒకటే కబుర్లు. ఎంత బాగా చేస్తుందనుకున్నారు, అంట్లు ఎంత శుభ్రంగా తోముతుందనుకున్నారు, అన్ని గదులు ఎంత శుభ్రంగా తుడిచి తడుగుడ్డ వేసిందనుకున్నారు అంటూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ చెప్పుకుంటూ పోతుంది. వచ్చిన కొత్తలు ఇలాగే చేస్తారు, 4 రోజులు పోని తర్వాత నీకే తెలుస్తుంది వాళ్ళ పనితీరు. ఆదరాబాదరగా చేసి వెళ్ళిపోతారు. అందులోకి 6 ఇళ్లలో పని కుదుర్చుకుందంటున్నావు, నీకు రోజు వచ్చేసిందనుకుంటున్నావా? నెలలో 8 రోజులు పని ఎగ్గొడుతుందో తెలుసు చూసుకో. అంతేకాదు వాళ్ళకి నీవిచ్చే జీతం మీద ప్రేమ గానీ నీమీద కాదు, నీ ఇంటిమీదే కాదు అంటూ పని మనుషుల మీద నాకున్న భావాలన్నిటినీ వెళ్ళగక్కాను. మనిషి రూపు, వాళ్లకుండే ఆర్థిక స్థితిని చూసి వాళ్ల వ్యక్తిత్వాన్ని తక్కువగా అంచనా వేయటం ఎంత పొరపాటో ఆ రోజే మొదటిసారిగా తెలిసొచ్చింది. ఆ రోజు సాయంత్రం కిరాణా సరుకులు తేవటానికి వెళుతూ హ్యాంగర్కు తగిలించిన షర్టు వేసుకుని జేబులో పెట్టిన 500 రూపాయల కాగితాన్ని వెతికితే కనిపించలేదు. ఎవరో పేరంటానికి పిలిచారని మా ఆవిడ బయటికి వెళ్ళింది. తినే తీసుకుంటే ఖచ్చితంగా చెప్తుంది కదా, సరే ముందు కిరాణా సరుకులు అవసరం కదా అని వేరే డబ్బులు తీసుకుని వెళుతూ షర్టులో పెట్టిన 500 కాగితం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తుంటేనే పొద్దున్నే ఆ గది ఊడ్చిన మామ గుర్తుకొచ్చింది. తుడుస్తుంటే ఎవరో పిలిస్తే బయటికి రావడం కూడా గుర్తుంది. ఇంకేముంది, తనే తీసుండాలి, ఇంకెవరు తీసినా చెప్తారు కదా అని అనుకుంటున్నా. అలా అనుకుంటూనే సరుకులు కొనుక్కొని ఇంటిదారి పట్టాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే మా అబ్బాయి ఎదురొచ్చి, "చెప్పడం మర్చిపోయాడాడీ, పొద్దున్న కాలేజీకి వెళుతూ అర్జెంటుగా రికార్డ్స్ కొనుక్కోవడానికి మీ షర్టు జేబులో 500 కాగితాన్ని పట్టుకెళ్ళా" అంతే. నా మనసు చివుక్కుమంది, ఎంత తప్పుగా ఆలోచించానా అని. మామ పట్ల నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నీ పూర్తిగా తప్పేనని అతి కొద్ది కాలంలోనే తెలిసొచ్చాయి. ఒంట్లో ఓపుకున్నంతకాలం పిల్లలకు భారం కాకూడదమ్మా. అంతేకాదు వేడినీళ్ళకు చల్నీళ్ళ కొంత వాళ్ళకిచ్చి సాయపడుతున్నానమ్మా, అందుకే ఈ పనులన్నీ ఒప్పుకున్నాను. మా అమ్మ ఒకరోజు మా ఆవిడితో మాటల మధ్యలో అంటుంటే విన్నా. అలాగే నెలలో 1-2 రోజులైనా మానేస్తుందనుకున్నా. కానీ అప్పటికి 6 నెలలు పైనే అయింది మా అమ్మ పనిలో చేరి. కానీ 2-3 రోజులు పని మానేసింది. అది తన పెద్ద కొడుకు కొడుకు పెళ్లికి, మా అమ్మకి 4 కొడుకులు, 4 కొడుకులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మనవలు కూడా ఉన్నారు. అంతేకాదు చాలా తక్కువగా మాట్లాడుతుంది. అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం లాంటి లక్షణాలేమీ లేవు. ఇట్లా ఎన్నో పాఠాలు మామ నుంచి తెలుసుకున్నాను. ఈ మధ్యనే జరిగిన సంఘటన మామ నుంచి పాఠమే కాక గుణపాఠాన్ని నేర్పింది. "ఏమ్మా, ఈ మధ్య ఎన్నికలొచ్చాయి కదా, పోటీ చేసిన వాళ్ళ డబ్బులిస్తే" అని అడిగా. "తీసుకున్నాను బాబు" అంటూ మధ్యలో ఆగింది. అంతే, నా మనసుకి ఎంతో హాయి. అక్కడికి నేనేదో గొప్పగా ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు, కానీ వీళ్ళింతే అన్నట్లుగా. కానీ ఆ తర్వాత అంది, "ఆ తీసుకున్న డబ్బు నా కూడు కోసం కాదు బాబు. ఎందుకోసం తీసుకున్నానంటే ఆ డబ్బు పెట్టి రోడ్డు పక్కన బస్ షెల్టర్లో కొన్ని రోజులుగా లేవలేక ఉన్న ఓ ముసలోడికి ఓ దుప్పటి, కొన్ని పళ్ళు రొట్టి కొనిచ్చాను బాబు" అంది. అంతే,
నా చెంపపై చెళ్ళుమని కొట్టినట్లయింది. ఇక ఆ రోజు జరిగిన సంఘటన అయితే మామ వ్యక్తిత్వానికి పరాకాష్ఠలాంటిదే. అర్జెంటుగా హాస్పిటల్కి రారా, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. ఈ ఊర్లోనే మా అన్నయ్య దగ్గర ఉన్న మా అమ్మ నుంచి ఫోన్. పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్లటం జరిగింది. అన్నయ్యకి రక్తం చాలా పోయింది, అర్జెంటుగా రక్తం ఎక్కించాలంటున్నారు డాక్టర్ అని చెప్పింది మా అమ్మ. అన్నయ్య బ్లడ్ గ్రూపు మా అబ్బాయి బ్లడ్ గ్రూపు ఒకటే, అందుకే వెంటనే ఇంటికి వచ్చాను. మా ఆవిడికి విషయం అంతా చెప్పాను. రేపే వాడికి పరీక్ష, ఇప్పుడు బ్లడ్ ఇస్తే ఎలా అంది. ఏం చేయాలో తోచక అలా కూలబడిపోయా. అక్కడే ఉండి గది తుడుస్తున్న మా అమ్మ, బాబుగారు పోనీ బయట ఎక్కడైనా ప్రయత్నించండి అంటూ ఒక ఉచిత సలహా పారేసి ఇంటికి వెళ్ళిపోయింది. స్నేహితులకి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను, వాళ్ళు ఎవరు బ్లడ్ అయినా సరిపోతుందేమోనని. అలా గంట గడిచిపోయింది. ఈలోపు అమ్మ దగ్గర నుంచి ఫోను. చాలా సంతోషంరా బాబు, నీవు చెప్పేవాటి కదా, మీ పని మనిషి వాళ్ళ నలుగురు అబ్బాయిలను హాస్పిటల్కి పంపించింది. వాళ్లలో చిన్నబ్బాయి బ్లడ్ గ్రూప్ సరిపోయింది, ఆ అబ్బాయి రక్తం ఇస్తున్నాడు. ఆ అబ్బాయి రక్తం ఇవ్వకపోతే మన అన్నయ్య మనకు లేనట్లేరా అంటుంటే నా కళ్ళ వెంబడ కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. సిగ్గుతో తలదించుకున్నాను. ఆ క్షణమే ఒక నిర్ణయానికొచ్చాను. కనీసం ఇప్పుడైనా మామ ఇంటికెళ్ళి మామకు కృతజ్ఞత చెప్పాలి అని మామ గుడిసెకేసి వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళా. మామ ఇంటి ముందు చాలా హడవడిగా ఉన్నారు. కొందరు కుర్రాళ్ళు పాడికడుతున్నారు. ఈలోపు ఎవరో కుర్చీలో కూర్చోబెట్టి తలమీద నుంచి నీళ్లు పోస్తున్నారు. తీరా చూస్తే ఆమె ఎవరో కాదు, మా అమ్మే. నా గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవడం మొదలైంది. తనివి తీరిన బాధ గుండెని పిండేస్తుంది. అసంకల్పితంగా నా కళ్ళు వెంబడ కన్నీళ్లు జారిపోతున్నాయి. మా అమ్మని పాడి మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఎవరో అంటున్నారు, మామ వాళ్ల చిన్నబ్బాయి హాస్పిటల్లో ఎవరికో రక్తం ఇవ్వడానికి వెళ్ళాడట, ఇంకా రాలేదు, వాడు రావాలి కదా వాళ్ళమ్మ చితికి నిప్పు పెట్టడానికి అంతే. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఆ చితికి నేను నిప్పంటిస్తా అన్నా. మిగతా కొడుకులు బంధువులు వద్దు బాబు మీరెందుకు అంటున్నారు. లేదు, నేను దానికి అర్హుడినే, ఎందుకంటే మా అమ్మ చిన్నబ్బాయి ఇస్తున్న రక్తం ఎవరికో కాదు, నా అన్నయ్యకే. అంటే నా అన్నయ్య ఒంట్లో మా అమ్మ చిన్నబ్బాయి రక్తమే ప్రవహిస్తుంది, అందుకే మామ నాకు కూడా అమ్మే, పదండి అన్నా. ఆ విధంగానైనా మామ రుణాన్ని కొంతైనా తీర్చుకునే అవకాశం వస్తుందని. నీ స్నేహం కవిత రచన శ్రీమతి మాలతి నాగేష్. నీ స్నేహం అందమైన ఇంద్రధనుస్సు, తెలుపు రంగు నీలోని స్వచ్ఛమైన ప్రేమను తెలుపుతుంది. ఊదా రంగు నీలోని ఉదాసీనతను తెలుపుతుంది. కాషాయ రంగు నీ స్నేహంలోని త్యాగాన్ని తెలుపుతుంది. నీలిరంగు నీలోని నిరాడంబరతను తెలుపుతుంది. ఆకుపచ్చ రంగు నీ స్నేహంలోని పచ్చదనాన్ని తెలుపుతుంది. ఎరుపు రంగు మనం చేసే తప్పులను ఎత్తిచూపే ప్రియమైన కోపాన్ని తెలుపుతుంది. పసుపు రంగు ఎప్పటికీ ఎండని స్నేహపు పచ్చదనాన్ని తెలుపుతుంది. ఇది అందమైన హరివిల్లులాంటి మన స్నేహబంధం ఎప్పటికీ ఇలాగే అక్షయమవ్వాలని కోరుకుంటున్నాను. మీకు 35 సంవత్సరాల వయసు నిండిందా? ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎక్స్రే లాంటి చిన్న పరీక్ష, డిజిటల్ మ్యామోగ్రఫీ పరీక్షతో క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చు. అమెరికన్ రేడియాలజీ అండ్ బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ వారి సూచన ప్రకారం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించవచ్చు. పూర్తి మహిళా సిబ్బందితో పరీక్షలు నిర్వహించబడును. డిజిటల్ మ్యామోగ్రఫీ కోసం సంప్రదించండి. వెన్నెలా స్కాన్ సెంటర్ అండ్ డయాగ్నోస్టిక్స్, కాళేశ్వరరావు రోడ్, ఆపోజిట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్స్ 9392135185 అండ్ 9346232124. డాక్టర్ డి సుజాత, ఎంబీబీఎస్, డిఎంఆర్టీ. రచయితలకు గమనిక. మీ రచనలు 5 నుండి 8 నిమిషాలు నిడివిగల కథలు, 2-3 పాత్రలతో వ్రాసిన నాటికలు, మీ ఫోటో హామీ పత్రం జతచేసి మా ఇమెయిల్ అడ్రస్కు లేదా పోస్టల్ అడ్రస్కు పంపించగలరు. గతంలో ప్రచురించబడిన రచనలు కూడా స్వీకరించబడును. మా అడ్రస్: సఖీ ఆడియో మ్యాగజైన్, DRWA 73, ఫస్ట్ లైన్, 5th క్రాస్, 2nd లెఫ్ట్, దేవీనగర్, విజయవాడ 3. మా ఇమెయిల్
sakhiaudiomagazine@gmail.com. భైరవ వాక్క సీరియల్ 7వ భాగం. రచన శ్రీ ఇందురమణ. సింహాల దేవుడికి అవతల రుక్మిణీ కళ్యాణ మండపం, దాని ప్రక్కన హాస్పిటల్ భవనం, ఆ ప్రక్కన కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండ్, దాని ప్రక్కనే ఉన్న రోడ్డు గుండా పైకి వెళ్తే వెంకటేశ్వరస్వామివారి ఆలయం, దానికెదురుగా చందనా గెస్ట్ హౌస్ ఉన్నాయి. దేవాలయం, విశ్రాంతి నిలయం ఎదురెదురుగా బొమ్మా బురుసుల్లా స్వర్గం నరకం ఎదురెదురుగా ఉన్నట్టున్నాయి. హాస్పిటల్ భవనం రోగంతో రొప్పుతున్న మానవుడిలా, ఆఖరి శ్వాసతో రేపో మాపో పోయే మనిషిలా ఉంది, శిథిలమై ఉంది. ఆ రోడ్డుకిరువైపులా దేవాలయం ఉద్యోగుల ఇళ్ళు, ఆ పైన కొంచెం దూరంలో పైడితల్లి అమ్మవారి ఆలయం, ఆ రోడ్డు చివర్లో ఊరికి మొదట్లో గోశాల ఉన్నాయి. దేవుడికి మొక్కుల రూపంలో వచ్చే ఆవులు దూడలు కట్టడానికి ఏర్పాటు చేసిన పశువుల కొట్టమే గోశాల. గోశాల ప్రహారీగూడ ప్రవేశద్వారంపైన రెండు గోవుల బొమ్మలు చూపర్లను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ఊరంతా తిరిగి ఇద్దరూ పాత బస్టాండ్కు చేరుకున్నారు. పాత్రుకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. పాండే పుణ్యమాని ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలిగాడు. అవును, ఇంతకీ ఈ వివరణ అంతా ఇంత విపులంగా నీకెలా తెలుసు? ఆప్యాయంగా పాండే భుజాల మీద చేతులు వేసి అడిగాడు పాత్రు. అప్పుడతనికి పాండే పరాయివాళ్ల తోచలేదు. స్వంత తమ్ముళ్ళా ఆదరణగా ఆత్మీయతగా ఏకవచనంలో సంబోధించి అడిగాడు పాత్రు. హదా, ఓ పెద్ద కథ వినటానికి మీకు ఓపిక ఉన్నా? చెప్పడం నా వల్ల కాదు. ముందు మూడు మెతుకులు కడుపులో పడేసుకుంటే గాని మరికి మనం తిరగలేం, పొట్ట చేత్తో పట్టుకుంటూ అన్నాడు పాండే. పద పద, నాకు ఆకలి దంచేస్తోంది, వంతపాడాడు పాత్రు. బజారులో ఉన్న కొండ బస్టాండ్కు చేరుకున్నారిద్దరూ. ఆ ప్రాంతమంతా గుంపులు గుంపులుగా ఉన్న యాత్రికులతో క్రిక్కిరిసి ఉంది. ఆడా మగా పిల్లలు, ముసలివాళ్లు, వ్యాపారులు, క్రిక్కిరిసిన దుకాణాలు, అంతా జాతరలా ఉంది. కొందరు వంటలు చేసుకుంటున్నారు, కొందరు గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఓ మూల వయసుమీద పడ్డ పండు ముసలి అవ్వ కళ్ళు లేని తన కొడుకు తలని తన ఒళ్ళో పెట్టుకుని పడుకోబెట్టి తనూ ప్రక్కనే ఉన్న గోడకు తలాంచి కూర్చుంది. ఆ ముసలి అవ్వ కొడుక్కి 40 సంవత్సరాలు దాటి ఉంటాయి. కళ్ళే కాదు, రెండు చేతులు వంకరగా ఉన్నాయి. మనిషి మొహం పరిశీలనగా చూస్తే వెర్రిబాగులవాళ్లా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని పాండే పాత్రోళ్ళిద్దరూ చూశారు. ఇద్దరికీ మనసు చిబుక్కుమంది. పాపం భోజనం చేశారో లేదోనని మనసులోనే అనుకున్నాడు పాత్రు. తల్లి ప్రేమ ఎంత మధురం, మననం చేసుకున్నాడు. ఇద్దరూ జనాల్ని చీల్చుకుంటూ తమ వాళ్ల దగ్గర చేరుకున్నారు. అప్పటికే వంట పూర్తయింది. పాత్రు తండ్రి నిద్ర తీరినట్టుంది. లేచి కూర్చున్నాడు. చల్లారడం కోసం ఆకులు పరిచి అందులో అన్నం కుమ్మరించి నలుగురూ కబుర్లాడుకుంటూ కూర్చున్నారు. శశికళ ఏదో చెప్తుంటే పాత్రో తల్లి పనిపిల్ల పగలబడి నవ్వుతున్నారు. పిల్లలిద్దరూ చాపమీద పడుకుంటే పెద్దవాళ్లు నలుగురు పాత్రో పాండెల కోసం ఎదురుచూస్తూ కబుర్లాడుకుంటున్నారు. ఎక్కడికి పోయారా ఇద్దరూ ఇంతసేపా తిరగడం? పాత్రో తండ్రి ఇద్దరినీ గదమాయించాడు. అతనికి పాండే మీద వాత్సల్యం పెరిగింది. ఈ ప్రాంతం రావడం ఇదేగా, చూద్దామని వెళ్లాను. ఎక్కడ చూసినా జనం, ఎక్కడ అస్సలు ఖాళీ లేదు, తండ్రికి చెప్పాడు పాత్రో. ఇద్దరూ వారి ప్రక్కనే చెతికిలబడ్డారు. పాత్రో భార్య లేచి ఆకులు కడిగింది. అందరినీ వరుసగా కూర్చోమని ఆకులు పరిచింది. పిల్లల్ని పనిపిల్ల లేపి కూర్చోబెట్టింది. వాళ్ళిద్దరూ నిద్రమత్తులో జోగుతున్నారు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ పిచ్చిది పరుగుపరుగున వచ్చి క్షణకాలంలో బీభత్సాన్ని సృష్టించి పారిపోయింది. అందరూ అయోమయంగా చూస్తుండిపోయారు. ఎంత వేగంగా అక్కడకు వచ్చిందో అంతకు 10 రెట్ల వేగంతో కుప్పలాపోసిన అన్నంమీద పడి రెండు చేతులతో గబగబా నోట్లో కొక్కుని ఆ అన్నం కుప్పని చెల్లాచెదురుగా కెలికేసి పారిపోయింది. రెండు చేతులతోనూ పిడికిళ్లతో అన్నం ముద్దలు తీసి పాండే మొహంమీద అన్నం వడ్డించడానికి నిలబడ్డ శశికళ మీదకు విసిరి మరీ పారిపోయింది. పిల్లలు గబాలను లేచి నిలబడిపోయారు. భయం భయంగా వాళ్ల తాత వెనక్కి వెళ్లి దాక్కున్నారు. పాత్రు తండ్రికి పట్టరాని కోపం కళ్ళల్లోంచి ఏరులా పారుతుంది. పాత్రుకి నోటమాట రాలేదు. ఇదే అతని కోసం కాచుకూర్చినట్టు రెండు గజ్జికుక్కలు మిగిలి ఉన్న అన్నంమీదకి దుమికాయి. ఆ ప్రక్కనే ఉన్న పులుసు, కూర కూడా ఆ గందరగోళంలో నేలపాలయ్యాయి. అందరూ అచేతనంగా చూస్తుండిపోయారు. కాని ఎవ్వరూ ఏమీ అనలేదు. శశికళకు మాత్రం కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. అందరూ ఆకలితో మలమల్లాడిపోతున్నారు. ఎంతో ఆబగా వండుకున్న కోడు కుక్కలపాలైంది. బాధగా వెళ్లి అత్తగారి ప్రక్కన కూలబడింది శశికళ. కుక్కలు ఆకలిగా ఆబగా అన్నం పులుసు కూరలు తింటున్నాయి. పాండే కళ్ళు ఇరిపెక్కాయి. పళ్ళు పటపటా కొరుక్కుంటూ మౌనంగా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. పిచ్చిదానికేసి కోపంగా చూస్తుండిపోయాడు.
అందరూ తుంగచాపలమీద కాళ్లు ముడుచుకూర్చున్నారు. ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. నిక్షేపంలాంటి కూడు పిచ్చిదానివల్ల కుక్కలపాలైంది. ఆ పిచ్చిది ఎక్కడించి దాపురించిందో? ఏం చేద్దాం? పాత్రో గైడ్ పాండేని అడిగాడు. భోజనం చేద్దాం నవ్వుతూ అన్నాడు పాండే. ఎలా, ఎక్కడా? ఆత్రంగా అంది శశికళ. ఎలా ఏమిటి, చేత్తో పదండి, క్యాంటీన్కి పోదాం, లేచి నిలబడుతూ అన్నాడు పాండే. అందరికీ ఆ మాటతో చైతన్యం వచ్చింది. ఆకలితో ఏం చేయాలో తోచక నీరసంగా కూలబడ్డ వాళ్లంతా హుషారుగా లేచారు. అందరూ తొలిపావంచాకి ఎదురుగా ఉన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టారు. క్యాంటీన్ క్రిక్కిరిసిపోయింది. క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి పాత్రు అందరికీ మీల్స్ టోకెన్లు కొనుక్కొచ్చాడు. ప్లేట్ మీల్స్ 50 రూపాయలు. ఘోరం, కూర్చుంటూ అన్నాడు పాత్రు. ఎందుకు ఘోరం? పాండే ప్రశ్న. ఒక కూర చారే ఉందట, ప్లేట్ వైట్ రైస్ అంతే, చెప్పాడు పాత్రు. పోనీలేరా, ఇంత ఖర్చవుతుంటే లేదుగాని వెదవది 50 రూపాయలకి మూలుగుతున్నావు, పాత్రు తండ్రి అన్నాడు. సర్వర్ వచ్చి మీల్స్ ప్లేట్లు సర్వ్ చేసి వెళ్లాడు. అర్ధగంట తర్వాత అన్ని టేబుల్స్ చూసుకుని ఇంకో సర్వర్ వచ్చి ఉన్న ఒకే ఒక కూర వడ్డించాడు. ఆ వెనకే ప్లేటు అన్నం సాంబార్ తెచ్చి ముందరపెట్టాడు. అందరూ ఆకలిమీద ఉండడంతో ఆవగా ఆవురావురమని పళ్లాలమీద పడ్డారు. కొయ్యెల్లా ఉన్నాయి మెతుకులు. సాంబారు కొంచెం పాచికంపు కొడుతోంది. కూర సరేసరి, చేత్తో కలిపిన అన్నం ముద్ద నోటి దగ్గరకు చేరేసరికి రుచించలేదు. ఎవ్వరికీ ఒక ముద్ద కూడా తినాలనిపించలేదు. పాత్రోకి ఒళ్ళు మండింది. చేత్తో అన్నం పట్టుకుని క్యాష్ కౌంటర్ దగ్గరికి విసిరిగా వెళ్లాడు. ఎలా తింటారండి గడ్డి, 50 రూపాయలు తీసుకుని ఇదా పెడతారు? ఆవేశాన్ని అణుచుకుంటూ ఒరియాలు వరిచాడు పాత్రు. వెళ్ళవయ్యా వెళ్ళు, తింటే తిన్నగా తిను, లేదంటే మానే. ఇంత అర్ధరాత్రి పూట ఇప్పటికిప్పుడు నీకోసం ప్రత్యేకంగా తయారు చేయాలా? ఒరియాలోనే సమాధానం చెప్పాడు ఓనరు. హోటల్లో అంతమంది ఉన్నారు కాని ఏ ఒక్కరూ ఇదేమిటిలా ఉందని అడగడానికి రాలేదు. ఎలాగోలా ముక్కు మూసుకుని భోజనం అయిందనిపించేస్తున్నారు. పాత్రుకి మర్యాదగా సమాధానం ఇచ్చినట్టు తలుపు వెళ్లమని సైగ చేశాడు హోటల్ ఓనర్. చేసేదిలేక వెనుతిరిగాడు పాత్రు. వెధవలు ఎక్కడెక్కడినుండో వస్తారు. ఇంటి దగ్గర ఎలాంటి గడ్డి తింటారు గాని ఇక్కడికి వచ్చేసరికి పెద్ద గెజిటెడ్ ఆఫీసర్లా ఫోజులిస్తారు, పక్కనున్న వ్యక్తితో చెప్తూ సణుక్కుంటున్నాడు హోటల్ ఓనర్. పాత్రుకి ప్రతి అక్షరం అర్థమైంది. పాత్రుని తిట్టుకుంటున్నాడు హోటల్ ఓనర్. బాస్టర్డ్, తనకి తెలుగు అర్థం కాదని ఎలా తిడుతున్నాడు? ఇక్కడ కనుక వీళ్ళకి అన్యాయం ఇలా సాగిపోతుంది. ఇంకో దగ్గరైతే వీళ్ల ఆటలు సాగేవి కావు. పళ్ళు పటపటా కొరుగుతూ టేబుల్ దగ్గరికి వెళ్లాడు పాత్రు. అప్పటికే అందరూ ఆ అన్నం తినలేక చేతులు కడుక్కుని లేచిపోయారు. పాత్రు తండ్రి ఆకలికి తాళలేకపోతున్నాడు. పిల్లలు బుదిరిస్తే ఊరుకుంటున్నారు కాని ఆ ముసలతను మాత్రం కోపంతో పెట్టేకిపోతున్నాడు. నువ్వేం గైడువయ్యా, మాకు తోడుగా ఉంటూ మా మంచి చెడలన్నీ చూస్తానన్నవాడివి, నీకు తెలిసి కూడా ఈ వెధవ మోసాలకి మమ్మల్ని బలిచేస్తావా? తిట్టలేదు గాని అంతకు 10 రెట్లు ఆవేశంతో అన్నాడు ముసలాయన. ఆయనేం చేస్తారు మావయ్య, మనకు తెలియని స్థలాల గురించి చెప్తారు, ప్రత్యేకంగా సందర్శించాల్సిన ప్రదేశాలు చూపిస్తారు. అంతేకాని ఇలా ప్రతి విషయం మనకి సమస్యగా తయారవుతుందని ఆయనకి ముందుగా ఎలా తెలుస్తుంది? మావయ్య గారికి సర్ది చెప్తూ అంది శశికళ. సరస్వతి, మనం పోదాన్రా, పోయి పడుకుందాం, రుసరుసలాడుతూ భార్యను చేయిపట్టుకు తీసుకుపోయాడైన. పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్లి 3 పెడతలు అరటిపళ్ళు కొనుక్కొచ్చాడు గైడ్ పాండే. మిగిలిన చిల్లర పాత్ర చేతిలో పోశాడు. ఆ రాత్రికి అందరూ ఆ అరటిపళ్లతోనే ఆకలికి మేతవేశారు. పరాయిచోట పౌరుషానికి పోతే పళ్ళూడేది పరువు పోయేది తమకేనని పాత్ర తనకి తనే సర్ది చెప్పుకున్నాడు. ఇదే తమ ప్రాంతంలో అయితే హోటల్ ఓనర్తో పాటు హోటల్ కూడా రాత్రికి రాత్రి గల్లంతేయది. మనసులోనే కోపాన్ని అణుచుకున్నాడు పాత్రు. కొబ్బరికాయల వర్తకురాలిచ్చిన తుంగచాపల మీద చీరలు పరుచుకుని అందరూ వరుసగా కళ్ళు మూసుకు పడుకున్నారు. కాని ఎవరికీ సరిగ్గా నిద్రపట్టడం లేదు. అందరికీ ఆకలిగానే ఉంది. కాని ఎలా? పాండే పక్కనే పాత్ర పడుకున్నాడు. అతని పక్కనే భార్య శశికళ, పిల్లలు, పాత్ర తండ్రి, తల్లి, పనిపిల్ల వరుసగా పడుకున్నారు. ఈ చివర పాండే, ఆ చివర పనిపిల్ల, ఇద్దరికీ మనసు కలవరంగానే ఉంది. పనిపిల్ల దృష్టి గైడ్ పాండే మీదే ఉంది. సఖీ సపరివార శబ్దపత్రిక. సఖీ సపరివార శబ్దపత్రిక. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాలలోకి అన్నదానం మిన్న. పరమ పావన పుణ్యక్షేత్రాలు కాశీ షిరిడీ క్షేత్రాలలో వసతి అన్నదానం నిర్వహిస్తూ అశేష భక్తుల ఆదరాభిమానాలు పొందిన సైకిల్ స్వామి ఆశ్రమానికి మీ వంతు విరాళాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరించండి. రూమ్స్ బుకింగ్ మరియు విరాళాల కోసం సంప్రదించండి. సైకిల్ స్వామి ఆశ్రమం, హేమ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, విజయవాడ. ఫోన్స్ 9247028070 మరియు 9292525266.
వసుంధర అపురూప అపరాధ పరిశోధన సీరియల్ 100కు 10,000 సీరియల్ 7వ భాగం. సుబ్బారావు తిన్నగా సూట్ కేసుల మీద షాప్కెళ్ళాడు. అదృష్టవశాత్తు అతనికి తను కోరుకున్నలాంటి బ్రీఫ్ కేసు కనిపించింది. సుబ్బారావు దాన్ని పరిశీలించి చూశాడు. చూడ్డానికి అచ్చం అలాగే ఉంది. ఎంత అడిగాడు సుబ్బారావు. చెప్పాడు షాపువాడు. 2 మచ్ అన్నాడు సుబ్బారావు. షాపువాడు నవ్వాడు. ఇది మామూలు బ్రీఫ్ కేసు కాదు సార్. ఒకసారి మూసేశారంటే తెరవడానికి దీని తాళంతో తప్ప సాధ్యం కాదు. ఇంకే తాళంతోనూ తెరవలేరు. తర్వాత దీనికి ఒక స్పెషల్ బటన్ ఉంటుంది. అది నొక్కితే ఎప్పుడైనా ఎవరైనా తెరవగలుగుతారు. ఎక్కడుంది ఆ స్పెషల్ బటన్? అన్నాడు సుబ్బారావు ఆసక్తిని చూపిస్తూ. అది మాకు తెలియదు. ఈ బ్రీఫ్ కేసుతో పాటు ఒక సీల్డ్ కవర్ మాకు వస్తుంది. అందులో దాని వివరాలుంటాయి. కొనుక్కున్న వాడికి తప్ప ఇంకెవ్వళ్ళకి ఆ వివరాలు తెలియకూడదని మ్యానుఫ్యాక్చరర్స్ ఉద్దేశం అన్నాడు షాపువాడు. చాలా బాగుంది కానీ ఇలాంటి బ్రీఫ్ కేసులు చాలా తయారవుతున్నాయి కదా, అప్పుడు చాలామందికి రహస్యం తెలిసిపోదు అన్నాడు సుబ్బారావు. అన్నింటికీ ఒకటే సీక్రెట్ అయితే మరి సీల్డ్ కవర్ కూడా ఎందుకు సార్? ప్రతి బ్రీఫ్ కేసుకే ఒక కొత్త రకం ఏర్పాటు ఉంటుంది అన్నాడు షాపువాడు గర్వంగా. బేరమాడగా కాస్త తగ్గించాడు షాపువాడు. సుబ్బారావు సీల్డ్ కవర్ తీసుకున్నాక పరీక్షించాలి అనుకుంటే మీరు ట్రయల్ రూమ్లోకి వెళ్ళొచ్చు అంటూ దారి చూపించాడు షాపువాడు. సుబ్బారావు ట్రయల్ రూమ్లో సీల్డ్ కవర్ తెరిచాడు. దాంట్లో వివరాల ప్రకారం పెట్టి అడుగున నేల మీద ఆనుకోవడం కోసం ఉన్న 4 సపోర్ట్స్లోనూ ఒక దాంట్లో ఉంది స్పెషల్ బటన్. అది నొక్కగానే బ్రీఫ్ కేసు తెరుచుకుంది. చాలా బాగుందే అనుకున్నాడు సుబ్బారావు. లోపలన్న ప్యాకింగ్ మెటీరియల్ని అలాగే ఉంచి మరి కాస్త డబ్బులు ఖర్చు పెట్టి కాగితాలు వగైరాలు కొని దాని నిండా నింపాడు. ప్యాకింగ్ మెటీరియల్ ఈ కాగితాలు కలిపి పెట్టి కాస్త బరువుగానే ఉంది. సుబ్బారావు షాపులోంచి బయటికి రాగానే ఓ ఆటోవాడు పలకరించాడు. ఆటో కావాలా బాబు అని. తను వెళ్లాల్సిన చోటు చెప్పాడు సుబ్బారావు. ఎంతో చెప్పాడు ఆటోవాడు. సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. దూరం మరీ ఎక్కువ కాకపోయినా ఎవడో అంత తక్కువ కట్టడు కదా తన ఇంటికి. తను చెప్పింది వాడు సరిగ్గానే విన్నాడని మరోసారి అడిగి రూఢి చేసుకున్నాక సుబ్బారావు రిక్షా ఎక్కాడు. ఈరోజు రాత్రి చాలా పెద్ద విశేషమే జరగచ్చునని సుబ్బారావుకు తోస్తోంది. ఇంటి దగ్గర పాపం వనచొక్కత్తి ఉంది. ఏం చేస్తుందో ఏమో, అసలే ఒంటరిగా ఉండడానికి భయపడింది. సుబ్బారావు తనకున్న బ్రీఫ్ కేసు గురించి ఆలోచిస్తున్నాడు. అది ప్రత్యేకమైన సదుపాయంతో చేయబడింది. భయంకర తనకిచ్చింది కూడా అచ్చం ఇలాగే ఉంది. దానికి కూడా ఏదో స్పెషల్ బటన్ ఉండుంటుంది. ప్రయత్నించి అందులో ఏముందో తెలుసుకోవాలి. ఉత్సాహంగా ఆలోచిస్తూ సుబ్బారావు ఓసారి టైం చూసుకున్నాడు. 7:35 అయింది. ఎంతవరకు వచ్చామో అని చుట్టూ చూశాడు. ఆటో మామూలు దారిలో వెళ్ళడం లేదు. ఏమిటయ్యా ఇలా వచ్చావు? నేను చెప్పిన చోటికి వెళ్ళడానికి దారి కాదు కదా అన్నాడు సుబ్బారావు. ఇది అడ్డదారి బాబు అన్నాడు ఆటోవాడు. ఇదేం అడ్డదారి, నాకు ఊరు తెలియదనుకున్నావా అన్నాడు సుబ్బారావు చిరాగ్గా. ఆటోవాడు మాట్లాడలేదు. సుబ్బారావు మరోసారి చుట్టూ చూసి పెందరాళ్లే వెళదామనుకుని ఆటో ఎక్కితే నువ్వు తప్పుదారి పట్టించావు. ముందోసారి ఆటో ఆపు, ఎలా వెళ్లాలో చూద్దాం అన్నాడు. మీకు అంతగా తెలిసినప్పుడు నేను అడ్డదారి పట్టినప్పుడే చెప్పాల్సింది. నా బండికి బ్రేకులు లేవు, మంచి డౌన్లో పోతోంది. ఆ సందు మొగ దగ్గర ఆపుతానులేండి అన్నాడు ఆటోవాడు. బాగుందయ్యా విసుక్కున్నాడు సుబ్బారావు. ఆటో సందు మొగ దగ్గర ఆగింది. సుబ్బారావు ఆటో దిగాడు. ఓ పర్యాయం చుట్టూ చూశాడు. దగ్గరలో బస్టాప్ ఎక్కడుందో చూడాలని అతని ప్రయత్నం. అయితే బస్టాప్ కంటే ముందు అతని కళ్ళకి అక్కడ ఒక అందమైన యువత కనబడింది. ఆమె సుధ. సుధ పక్కన ఒక దృఢకాయుడున్నాడు. చేయెత్తు మనిషి, కండలు తిరిగిన శరీరం, కోరమీసాలు. ఆ మనిషి చింతనిప్పుల్లాడి కళ్ళతో సుబ్బారావుని ఉరిమురుము చూస్తున్నాడు. సుధ మాత్రం అందంగా నవ్వుతోంది. ఇద్దరూ సుబ్బారావు వైపు నడిచొస్తున్నారు. మ్యూజిక్. ఎనిమిది 8:05 అన్నాడు అసహనంగా భయంకర్. ఇంత ఆలస్యం జరుగుతుందనుకోలేదు. వ్యవహారం నా పీకెల మీదకి వచ్చేలా ఉంది అన్నాడు భయంకర్. నాకు ఏమిటో బెంగగా ఉందన్నయ్య గారు, ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో తెలియడం లేదు అంది వనజ. అతన్ని బంధుత్వపు వరసలో పిలవడం చాలా అవసరమని వనజ భావిస్తోంది. అసలు ఎక్కడికి వెళ్ళాడైనా అన్నాడు భయంకర్ అదోల. ఎవరో ఆయనకి దాచమని చిన్న బ్రీఫ్ కేసు ఒకటి ఇచ్చారట. అది ఆయన ఒక స్నేహితుడింట్లో భద్రంగా దాచారట. ఆ స్నేహితుడు ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్నాడు. అందుకని బ్రీఫ్ కేసు తీసుకొస్తానని 6 గంటలకు బయలుదేరారు. మరి న్యాయంగా అయితే 7 గంటలకే రావాల్సింది అంది వనజ. బ్రీఫ్ కేసు ఇంట్లోనే ఉందన్న నిజం భయంకర్కు తెలియకూడదు. ఉంటే తన్ని బెదిరించి ఇప్పుడే తీసుకెడతానంటాడు.
అసలు ఇతను నిజంగా భయంకర అవునో కాదో తనకు తెలియదు. వనజ మాటలు విన్నాక భయంకర్ మొహంలో ఆందోళన కనిపించింది. మై గాడ్ అనుకున్నాడు అతను. కాసేపు మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. భయంకర్ మళ్ళీ టైం చూసుకున్నాడు. సుబ్బారావు గారికి ఏదో ప్రమాదం సంభవించి ఉండొచ్చని నాకు అనిపిస్తోందమ్మా. ఆ బ్రీఫ్ కేసు ఆయన స్నేహితుడింట్లో కాక మీ ఇంట్లోనే దాచి ఉంచాల్సింది అన్నాడు అతను. వనజకు అలాంటి భయం ఏమీ లేదు. ఆ బ్రీఫ్ కేసు తన ఇంట్లోనే ఉందని ఆమెకు తెలుసు కదా. ఎటొచ్చి భర్త ఆలస్యానికి కారణం మాత్రం తెలియడం లేదు ఆమెకి. ఇంతకీ ఆ బ్రీఫ్ కేసు గురించి మీకు తెలుసా అని అడిగింది ఆమె సంభాషణ పొడిగించడం కోసం. నేనే ఆయనకు బ్రీఫ్ కేసు దాచమని ఇచ్చాను అన్నాడు భయంకర్. వనజ ఆశ్చర్యాన్ని నటిస్తూ ఆశ్చర్యంగా ఉందే, నాకెప్పుడూ ఆయన ఈ విషయం చెప్పలేదే అంది. నేను వీలైనంత రహస్యంగా ఉంచమని చెప్పానమ్మా, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం అన్నాడు భయంకర్. వనజ కుతూహలంగా ఇంతకీ ఆ బ్రీఫ్ కేసులో ఏముందండి అంది. ఏమో నాకు తెలియదు అని మళ్ళీ టైం చూసుకున్నాడు భయంకర్. అబ్బా 8:20 అయింది, నేను పావుతకు 9 ఉంటాను. అప్పటి వరకు కూడా సుబ్బారావు గారు రాకపోతే ఆయనకు నాకు కూడా ప్రమాదం సంభవించవచ్చు అన్నాడు. ప్రమాదం అంటే? నాకు తెలిసిన ప్రమాదం ఒకటే, అదే ప్రాణాలు పోవడం అన్నాడు భయంకర్. వరజ గుండెల్లో రాయి పడింది. ఆమె దృష్టి గోడ గడియారం మీద పడింది. హఠాత్తుగా అది వేగం పుంజుకుని పరిగెడుతున్నట్టుగా అనిపించింది ఆమెకి. చిన్నప్పుడు మంచి అలవాట్లను చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధిస్తారు. జవహర్లాల్ నెహ్రూ. ఎదుగుదల కనపడటం లేదనే చింతన వలదు, మహావృక్షమైనా సరే మౌనంగానే ఎదుగుతుంది. రామకృష్ణ పరమహంస. ఇతరుల అభిప్రాయాలకు భయపడినంత కాలం మనం ఏ పనిలోనూ విజయం సాధించలేం. సి రాజగోపాలాచారి. సఖి సపరివార శబ్దపత్రిక. సఖి సపరివార శబ్దపత్రిక. డాక్టర్ విఎల్ఎన్ శాస్త్రి గారి ఆయుర్వేదం అవగాహన. సఖీ శ్రోతలకు నమస్కారం. ఆయుర్వేదం అవగాహన శీర్షిక 2. ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏమిటి, స్వస్థుడు అంటే ఎవరు మాట్లాడుకుందాం. ఆరోగ్యము అనేటువంటి దానికి అనారోగ్యం లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టుకే అని మనం ప్రస్తుతం అర్థం చేసుకోవాలి. అయితే అనారోగ్యము అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది మనం ఫీల్ అవుతున్నప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఆ అనుభూతి, చికాక్గా ఉన్నటువంటి అనుభూతి, అది మానసికంగా అవ్వండి శారీరకంగా కానివ్వండి, సో అప్పుడు అనారోగ్యము అని అనవచ్చు గ్రాస్గా. దీనికి సంబంధించి ఆయుర్వేద వైద్యంలో సుశ్రుతాచార్యుడు ఒక చక్కటి డెఫినేషన్ చెప్పాడు. అదేంటంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతుమలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియం మనః స్వస్థ ఇత్యభిధీయతే. అంటే ఆయుర్వేద సిద్ధాంతాలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే దోష ధాతు మల త్రిదోషాలు, సప్తధాతువులు, త్రిమలాలు, ఇవి శరీర క్రియా విజ్ఞానానికి సంబంధించినటువంటివి. ఇవి చాలా ప్రాకృతంగా నార్మల్ స్టేట్లో ఉండాలి, దాంతో సరిపోలేదు. ప్రసన్న ఆత్మ ఇంద్రియం మనహ అంటే ఆత్మ, సోల్ లైఫ్ ఫ్యాక్టర్. ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, రెండింటికి అనుసంధానమైనటువంటి మనస్సు. ప్రసన్న ఆత్మ ఇంద్రియం మనహ, ఇది కాకుండా మనస్సు మళ్ళీ సపరేట్గా చెప్పాడు. ఇవన్నీ కూడా ప్రసన్నంగా అంటే ప్లెజెంట్, తృప్తికరంగా అవి ఏ పని చేస్తాయో ప్రాకృత కృత్యాలు, పెర్సెప్షన్, అవి సక్రమంగా జరుగుతున్నంతసేపు అప్పుడే మనం ఆరోగ్యవంతుడు అని ఒకరిని చెప్పగలం. అంటే దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే మనం చాలా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆధునికంగా అయితే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటే గుండెకి సంబంధించినటువంటిది అంతా చూసి NAD అంటే నో అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ అంటే నార్మల్ అని చెప్పడానికి ఇంకా చాలటం లేదు. ఎందుకైనా మంచిదని ఇందులో ఏమీ అబ్నార్మాలిటీ కనబడటం లేదు. ఇలా ఏ సిస్టమ్కైనా చెప్పుకోవచ్చు. అయితే అంత మాత్రం చేత ఆరోగ్యవంతుడు అని చెప్పలేం ఈ ఆయుర్వేద సూత్రం ప్రకారం. ఇందులో ప్రధానంగా హైలైట్ చేసినటువంటిది ఏమిటి అంటే ప్రసన్నత, ఆ ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్, ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ బాడీ కంఫర్ట్ అండ్ ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్. దీన్నే హోలిస్టిక్ హెల్త్ అని చెప్పి ఇప్పుడు మనం, ఇప్పుడు ఆధునిక వైద్యులు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆరోగ్యానికి నిర్వచనం చెబుతూ శారీరక, మానసిక,
సామాజిక ఆరోగ్యాలు మూడింటిని కలిపి పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ భావం అంతా కూడా ఆనాటి సుశ్రుతుడు చెప్పినటువంటి శ్లోకంలో ఉంది. అలాంటి వాడినే మన స్వస్థుడు అంటాం. దీనికి చరకాచార్యుడు ఇంకా ఏం చెప్పాడంటే, యాక్చువల్గా చరకాచార్యుడు ఆద్యుడు, చాలా బ్యాక్ వేదిక కాలం తర్వాత వచ్చినటువంటి వాడు. సుశ్రుతాచార్యుడు కొంచెం బాగా లేటర్ తర్వాత వచ్చినటువంటి ఆయుర్వేద వైద్యుడు. చరకాచార్యుడు ఏమంటాడంటే, ప్రతి మానవుడు కూడా ఎంతో జాగ్రత్తతోటి తన ఆరోగ్యం గురించి తాను జాగ్రత్త వహించి అప్రమత్తుడై ఉండాలి. ఎలాగటాది ఉపమానము, నగరపాలకుడు రథచోదకుడు. అంటే మన ఏదైనా ఒక రాజ్యాన్ని కానీ ఒక నగరాన్ని కానీ పరిపాలించేటువంటి ప్రభువు తన కృత్యాల పట్ల ఎంత విధ్యుక్త ధర్మం పాటించాలని చెప్పి తపన పడుతూ కన్సర్న్ చూపిస్తూ తాదాత్మ్యత చెంది అంకిత భావంతో ఉంటాడో, అదేవిధంగా రథచోదకుడు, రథం అనేది ఎనీ వెహికల్, దాన్ని తోలేటువంటి వాడిని సారథి అంటాం. సారథి ఎంత జాగ్రత్త వహించాలండి, ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి తన వృత్తి మీద, విధ్యుక్త ధర్మం మీద. ఏ విధంగా అయితే జాగ్రత్త అంకిత భావం చూపించి జాగ్రత్త తీసుకుంటాడో, మానవుడు కూడా తన ఆరోగ్యం గురించి అంత జాగ్రత్త వహించాలి. ఇది ప్రతి వాళ్ళు చెయ్యాలి. ఇంకా ఏమంటాడంటే, చరకుడు తన ధర్మ మార్గంలో జీవనోపాయాన్ని వెతుక్కోవాలి, శాంత గుణాన్ని పాటించాలి, శాస్త్రాధ్యయనం చేయాలి. ఏ శాస్త్రము, నువ్వు ఏ వృత్తి చేపట్టినా, ఏ పని నువ్వు నీకు ఇష్టమొచ్చినటువంటి గ్రంథాలు ఏం చదివినా వాట్లలో అనునిత్యం అధ్యయనం చేసి ఎక్స్పర్టైజ్ రావాలి. ఆరోగ్య శాస్త్రం ప్రాథమికమైనటువంటి సూత్రాలను అవగాహన చేసుకొని నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి, అప్పుడే సుఖప్రాప్తి కలుగుతుంది. సో కాబట్టి స్వస్థుడంటే ఎవరు అంటే, సుశ్రుతుడు చెప్పినటువంటి నిర్వచనము, చరకుడు చెప్పినటువంటి ఈ ధర్మసూత్రము, ఈ రెండింటిని మనం మర్చిపోకూడదు. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. మనం తర్వాతి శీర్షికలో ఆహారము విహారము దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. నమస్కారం. డాక్టర్ విఎల్ఎన్ శాస్త్రి. శ్రీ ముండపు ప్రసాద్ గారి వేమన చెప్పిన సక్సెస్ మంత్ర. సమయం మించిపోకముందే సరైన నిర్ణయాలు, జీవి తొలగనప్పుడే జీవనౌషధమిచ్చి జీవి నిలుపవలయు జీవనముగా, జీవి తొలగనేని జీవనౌషధమేలా విశ్వదాభిరామ వినురవేమ. ప్రాణము పోకముందే వైద్యుడు తగిన మందు ఇవ్వాలి. ప్రాణం పోయిన తరువాత మందివ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. వివరణ: మనం మన జీవితంలో తీసుకున్న 10 అత్యంత చెత్త నిర్ణయాలను నిజాయితీగా పరిశీలిస్తే వాటిలో 9 నిర్ణయాలు సమయం మించిపోయిన తరువాత, అంటే ఆలస్యంగా తీసుకున్నవే అయి ఉంటాయి. కొంతమంది ఏ పనైనా మొదలుపెట్టడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితుల కోసం, అనుకూలమైన సమయం కోసం వేచిచూస్తారు. నా మూడ్ బాగుండాలి, అపజయం కలిగే అవకాశం ఎంతమాత్రం లేనంతగా పరిస్థితులు అనుకూలించాలి, అప్పుడే నేను పని మొదలుపెడతాను అని ఆలోచిస్తారు. వారు కోరుకునే విధంగా పూర్తిగా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఎప్పటికీ రావు. వారు పని ఎప్పటికీ మొదలుపెట్టరు. పని మొదలుపెట్టకపోవడం వలన వారికి విజయం సాధించే అవకాశమే ఉండదు. చెట్టుమీద ఉన్న పక్షిని తుపాకీతో కాల్చాలనుకున్నప్పుడు గురి ఎంత ముఖ్యమో, సమయం మించిపోకుండా, అంటే పక్షి ఎగిరిపోకముందే ట్రిగ్గర్ నొక్కడం కూడా అంతే ముఖ్యం. కొంతమంది తరచుగా అవకాశాలు కోల్పోవడానికి ముఖ్య కారణం నిర్ణయాలు వెంటనే తీసుకోకపోవడమే. ఎప్పటి పనులు అప్పుడు చేయకుండా రేపు చేద్దాంలే అంటూ వాయిదా వేయడం వలన కలిగే నష్టాలు కొన్నిసార్లు భయంకరంగా ఉంటాయి. స్కూటర్ బ్రేకులను బాగుచేయించుకోవడం వాయిదా వేయడం వలన అవసరమైన సమయంలో బ్రేకులు సరిగ్గా పనిచేయక రోడ్డు ప్రమాదంలో ప్రాణం పోవచ్చు. డాక్టర్ చేయించుకోమన్న డయాగ్నోస్టిక్ పరీక్షలు చేయించుకోకపోవడం వలన వ్యాధి ముదిరి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. పరీక్షలకి ఇంకా చాలా సమయం ఉంది, రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అంటూ చదవడం వాయిదా వేసి పరీక్షల సమయానికి సిలబస్ మొత్తం చదవలేక పరీక్షల్లో ఫెయిలైన వాళ్లు, మంచి మార్కులు తెచ్చుకోలేని వాళ్లు చాలామంది ఉంటారు. అందుకే సమయం మించిపోకుండా నిర్ణయం తీసుకోవడం, పని మొదలుపెట్టడం విజయం సాధించడానికి అత్యవసరం. ఈ విజయసూత్రాన్నే వేమన. ప్రాణం పోకముందే వైద్యుడు తగిన మందివ్వాలి, ప్రాణం పోయిన తరువాత మందివ్వడం వలన ప్రయోజనం ఉండదు అనే ఉదాహరణతో తెలియజేశారు.
సఖి సపరివార శబ్దపత్రిక. సఖి సపరివార శబ్దపత్రిక. శ్రీ శ్రీయాదిపట్ల కామేశ్వర శర్మ గారి పాట మీకోసం. తోటలో పొదరింటి మాటున మాట్లాడుకుందాము రావే, ఎంకి ఊసాడుకుందాము రావే. తోటలో పొదరింటి మాటున మాట్లాడుకుందాము రావే, ఎంకి ఊసాడుకుందాము రావే. కూసుని మాట్లాడుకుందాము రావే, ఎంకి ఊసాడుకుందాము రావే. ఇంకే